అసెంబ్లీలో పట్టిసీమపై హాట్ హాట్ గా చర్చ జరిగింది. పట్టిసీమ రైతులకు ఎంతో ఉపయోగం చేకూరుస్తుందని సీఎం చంద్రబాబు అంటే, జగన్ మాత్రం పట్టిసీమ ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరేనని విమర్శించారు. ఇలా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. అడ్డంకులు పెట్టాలో ఒక యజ్ఞం చేసే దశ, రాక్షసులు ఎన్ని విధాల దాన్ని విఘాతం సృష్టిస్తారనుకుంటారో దానికంటే ఎక్కువగానే దీనికి అడ్డం పడ్డారు అధ్యక్ష. అయితే దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పంతో ముందుకు పోయాం. మీరు చెప్పిన మాట మేము వినుంటే ఈరోజు రాయలసీమకు నీళ్లు వచ్చేటివి కాదు, రాయలసీమనే కాదు కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు ధైర్యంగా చెప్తున్నా, అనంతపురం జిల్లా కాదు రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష. ఇది సాధ్యం. తెలియని వ్యక్తికి అయితే చెప్పొచ్చు అధ్యక్ష, తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడచ్చు అధ్యక్ష. కానీ అన్నీ తెలుసు అని అజ్ఞానితో మాట్లాడడం మాత్రం ఎవరి చేత కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ పట్టిసీమ అని ఇవాళ అంటా ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీళ్లు కిందికి డైవర్ట్ చేయగలుగుతున్నారు అని అంటే, నీళ్లు కిందికి పోతున్నాయి అని అంటే దానికి కారణం పోలవరం కుడి కాలువ. ఆ పోలవరం కుడి కాలువలో ఇవాళ 70% పనులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇట్ ఈస్ అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలా పోలవరంలో లిఫ్ట్ పెట్టి నీళ్లు అలా కాలువలో వేస్తే నీళ్లు కిందికి ఇలా వస్తున్నాయని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఉందంటే అధ్యక్ష, నువ్వెన్నైనా చెప్పు, పట్టిసీమ రావడానికి వీల్లేదు, రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇది జరగడానికి వీల్లేదు అని అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తే సపోర్ట్ అయినా చేస్తారు, సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసు ఒప్పపోతే గమ్మలను కూర్చుంటారు. అడ్డంగా అడ్డం పడిపోతున్నారు. ఇప్పుడు కూడా జరిగిపోయింది పని, మీతో ఆగదు, నీళ్లు వస్తాయి మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి, అందరి నివాక నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి, పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి, పొంగునూరుకు వస్తాయి, మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు, నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అర్థం కాకపోతే నేర్చుకోండి అయ్యా, నేర్చుకోమని కోరుతున్నా, దండం మీద చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, అర్థం చేసుకో నువ్వు. చంద్రబాబు నాయుడు గారు నేను అవుట్డేటెడ్ అయిపోయాను అని చెప్పి చెప్పగానే బాగా చెప్పాడు అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ 1600 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కోసం కింద కేటాయింపులు చేస్తే పోలవరం ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చేది. అదే 1600 కోట్ల రూపాయలు గాలేరు నగరం మీద పెట్టినంటే బహుశా ప్రాజెక్టే అయిపోయేది. అదే 1600 కోట్ల రూపాయలు హంద్రీనీవ మీద పెట్టినంటే బహుశా హంద్రీనీవ కూడా ఒక కొలిక్కి వచ్చేది. అటువంటిది 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు అధ్యక్ష, పట్టిసీమ వల్ల నేను కృష్ణా డెల్టాను కాపాడాడు. నాకు ఆశ్చర్యం అధ్యక్ష, 180 టీఎంసీల కృష్ణా డెల్టాను చంద్రబాబు నాయుడు గారు 4 టీఎంసీలు పట్టిసీమ నుంచి ఇచ్చి కాపాడారట. ఇది ఆయన చెప్తా ఉన్నాడు, చెవుల్లో పూలు పెట్టుకొని మేము వింటా ఉన్నాం అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా